అన్ని రాసావుగా, అన్ని రాసావుగా. అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగర్బత్తులు చెప్పడం మర్చిపోయారు, రాసారుగా. మేమేం చిన్నపిల్లలం కాదమ్మా, వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా. ఇది వెలిగిస్తే మనకు మంచిది, మన ఇంటికి మంచిది. అంబికా దర్బార్ బత్తి.
అందరికీ నమస్కారం అండి. నా పేరు భావన రత్నకుమారి. నేను కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్గా మాట్లాడుతున్నానండి. ఈరోజు తలారి వెంకటరావు గారిని అభినందించడానికి మేము వచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదైతే బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నారో ఎవరిని పంపించి మీరు వారిని ఇన్ఛార్జ్గా వేశారండి మాకు తలారి వెంకటరావు గారిని. అలానే భవిష్యత్తులో ఎమ్మెల్యేగా కూడా ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల వారు సహకరిస్తారండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పథకాలను బట్టి, ఆయన చేసినటువంటి మంచి అభివృద్ధిని బట్టి ప్రతి వర్గంలో కూడా ఆయనకు అభిమానులు ఉంటున్నారండి. అది కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నా వల్ల మీకు ఏదైనా మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు. అంటే నాకు ఓటు వేయండి అని నేను డైరెక్ట్గా అడగట్లేదండి, నా వల్ల మీ కుటుంబంలో ఎవరికైనా మంచి జరిగితేనే ఓటు వేయండి అని అంటున్నారు. ఈ రోజుల్లో చూసుకుంటే మనకి ఎవరు కూడా ఆయన వల్ల లబ్ధి పొందలేని వారు అంటూ లేరండి. ఎందుకంటే పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, ఏ పార్టీ వారైనా సరే ఆయన ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను అందుకుంటూ ఆ ఫలాలను అనుభవిస్తున్నారండి. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ప్రతి వర్గంలో కూడా ఆయనకు అభిమానులు అంటూ ఉన్నారండి. దానికోసం మేమందరం కూడా ఆయన వెన్నంటి ఉంటూ ఇప్పటివరకు వనితమ్మ గారికి ఎలాగైతే మేము వెన్నంటి ఉండి ఆవిడకి ఎలాగైతే మేము సపోర్ట్ని అందించామో వెంకటరావు గారికి కూడా అలానే సపోర్ట్ అందించి అత్యధిక మెజారిటీతో గెలిపించి అలా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటాను. నమస్తే. నమస్కారం అండి. నేను ధర్మవరం ఎంపీటీసీని మాట్లాడుతున్నానండి. మాది కొవ్వూరు మండలం. మరి మా మండలానికి తలారి వెంకటరావు గారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగిందండి. మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ క్రమంలో తలారి వెంకటరావు గారి ఆఫీస్కి మేము అందరం కూడా విచ్చేసి ఉన్నాము. ఆయన కంగ్రాచులేట్ చేసి ఆయన్ని మా నియోజకవర్గానికి ఆహ్వానించడానికి మేము అందరం కూడా వచ్చామండి. అండ్ ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు పంపించినటువంటి ఇన్ఛార్జ్ గారిని మేము భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మరి మేమందరం కూడా తెలియజేస్తున్నాము. అండ్ పూర్వం గతంలో అయితే ఏ విధంగా అయితే మేము కష్టపడ్డాము పార్టీ కోసం, ఈ ట్రిప్ మరింతగా కష్టపడి భారీ మెజారిటీతో సార్ని మేము గెలిపించుకుంటామని తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏలూరు విజయలక్ష్మి. నేను కొవ్వూరు టౌన్ మహిళా అధ్యక్షురాలని. కొవ్వూరు నియోజకవర్గానికి మన తలా వెంకటరావు గారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగిందండి. అలాగే ఆయన కొవ్వూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వస్తున్నారని తెలిసి మేము ఇక్కడ మన తలా వెంకటరావు గారు ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆయనకి శుభాకాంక్ష చెప్పడం జరిగిందండి. అలానే మరింతగా మేము కష్టపడి తలా వెంకటరావు గారు అన్నంటూ ఉంటూ అలాగే మన వైఎస్ఆర్సీపీ తరఫున బాగా కష్టపడి భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తామని, పార్టీకి వెన్నంటూ ఉంటూ నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు గోపాలపురం నియోజకవర్గం అలాగే కొవ్వూరు నియోజకవర్గం, మరి అక్కడ హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి తానేంతవంతి గారిని గోపాలపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్గాను, మరి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తలారి వెంకటరావు గారిని మరి కొవ్వూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గాను పార్టీ అధిష్టానను నియమించడం జరిగింది. మరి మేమందరం కూడా పూర్తి మద్దతు తెలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైతే ఆదేశాలు ఇచ్చారో అవన్నీ కూడా మేము పార్టీకి కట్టుబడి మరి ఈరోజు ఏ విధంగా అయితే మరి కొవ్వూరు నియోజకవర్గం నాయకులందరూ కూడా వచ్చి మరి ప్రస్తుత ఎమ్మెల్యే తలారి వెంకటరావు గారిని మరి వాళ్ళందరూ ఎంత సంతోషంగా చేసి చెప్పారో మేము కూడా అదేవిధంగా మరి రాబోయే మరి హోమ్ మినిస్టర్ గారు కూడా మేము కూడా మరి స్వాగతిస్తూ మరి గతంలో ఈ నియోజకవర్గం 40,000 ఓట్ల మెజార్టీతో నెగ్గించడం జరిగింది. మరి అదే స్ఫూర్తితో పనిచేసి రాబోయే రోజుల్లో కూడా మంచి మెజార్టీతో ఆవిడని గెలిపిస్తామని మన దేవరపల్లి మండలం తరఫున తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి మనం అందరం కూడా పడుగు బలహీన వర్గాలకైనా అగ్రతాంబూలు వేయడం జరిగింది. మరి ఈరోజు అందరం మనం చూస్తూ ఉన్నాం, ప్రతి విలేజ్ నుంచి కూడా ప్రతి ఇంటికి కూడా ఆయన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందడం జరిగింది. కాబట్టి ఆయన స్ఫూర్తితో మరి రాబోయే రోజులు గోపాలపురం నియోజకవర్గాన్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు స్థానిక శాసనసభ్యుల వారిని కూడా మరి కొవ్వూరు సాధించి మరి ఆయన విజయానికి కూడా మేము తోడ్పడిన అక్కడ లోకల్ నాయకులను అందరినీ కూడా కలుపుకుని మరి అక్కడ కూడా ఆయనకు కూడా అక్కడ మెజార్టీ వచ్చేలా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, 5 Station Center, Yeluru.